ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బావున్నారా? యేసు ఆశీర్వాదము మీతో కూడా ఉన్నది కనుక దేనికి దిగులు పడకుడి, భయపడకుడి. అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనము లోకంలోనే కదా జీవిస్తున్నాం. ఈ లోకంలో జీవించు వరకు ఇవన్నీ దాటుకునే వెళ్ళాలి. అయితే వాటన్నిటినీ దేవుడు మేలుగా మార్చి ఇచ్చును. కాదండి, నమ్మానండి. ఈ మనిషిని నమ్మినాను, నేను ఏమార్చబడినాను అన్న పరిస్థితులు మీకు వచ్చినాయా? మనుషులు అలాగే ఉంటారండి. నేను తోడుగా ఉంటానని చెప్పిన వారందరూ ఒక సమయం వచ్చినప్పుడు తొలగిపోతారు. అయితే మనల్ని విడిచిపోని ఒక దేవుడు ఉన్నారు. ఒక భక్తుడు చెబుతున్నాడు, దావీదు అనే ఒక భక్తుడు బైబిల్లో చెప్పినప్పుడు, కీర్తన 9వ కీర్తన 10వ వచనములో ఆయనేం చెబుతున్నారో చూడండి. యెహోవా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ఆయనకు ఒక అనుభవము ఉన్నది. ఈ దావీదు ఆయన నమ్మిన వారు కూడా చేయి విడిచిపెట్టారు, విరోధులుగా మారినారు. ఆయన ఎవరికి మేలు చేశారో వారు ఈయనకు విరోధులుగా మారి హత్యా ప్రయత్నమూ చేశారు. అయితే దేవుడు చేయి విడిచిపెట్టలేదు. దాన్ని ఆనందంగా చెబుతున్నారు, ప్రభువా, నేను నిన్ను వెతికినందున నన్ను చేయి విడిచిపెట్టలేదు. దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను చేయి విడిచిపెట్టను. మనుషులు మర్చిపోవచ్చు, చేయి విడిచిపెట్టొచ్చు. నేను నిన్ను చేయి విడిచిపెట్టను. నా కరము ఎల్లప్పుడూ నీ కొరకు చాపబడి ఉన్నది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ యేసు చేతిలో మీ చేతిని ఉంచి మీరు నన్ను కరము పట్టుకుని నడిపించుడి. నాకు తోడుగా ఉండి నడిపించే దేవుడు కదా, మీరు నాతోనే ఉన్నారు, నన్ను చేయి పట్టుకుని నడిపించుడి. అందరూ నన్ను విడిచి తొలగిపోయినారు అని చెప్పండి. ఆయన చెబుతారు, మీకు నేనున్నాను, నీకు, నా కుమారుడా, నా కుమార్తె, ఎవరు తొలగిపోయినను, ఎవరు మరిచిపోయినను, ఎవరు చేయి విడిచినను, నేను నీకు ఉన్నాను కదా. నీవు భయపడకు, నా చేయి పట్టుకుని నడువు అని సహాయము చేయును. ఎందుకో తెలుసా, మీ కొరకు సిలువలో తనని బలిగా సమర్పించుకొనను. తన రక్తమును మన కొరకై సిలువలో చిందించి ఇచ్చిన దేవుడు ఆయన. బాధల కొరకు సమర్పించుకున్నవారు, కొరడాతో కొట్టబడినవారు, చేతిలో మేకులను గుచ్చినారు, అవమానపరిచారు, వాటన్నిటినీ ఆయన సహించినారు. ఎందుకో తెలుసా, మీమీద నా మీద ఉంచిన ప్రేమ. మన అతిక్రమములను తన మీద వేసుకుని మన కొరకు రక్తము చిందించి బాధపడి మరణించి తిరిగి లేచారు గనుక ఆయన చెబుతున్నారు, నేను ఎలా నిన్ను మర్చిపోదును, నేను ఎలా నిన్ను చేయి విడిచెదను, నేను నిన్ను చేయి విడువను. కనుక యేసుని దృఢంగా పట్టుకొనుడి. ఆయన ఒక్కరే చేయి విడువక ఆఖరి వరకు మనల్ని కాపాడి నడిపించు దేవుడు. అందరూ దూరమైనను మిమ్ములను విడిచిపెట్టరు. కనుక ఈ పరిస్థితులను చూసి భయపడకుడి. ఇవి దాటి వెళ్ళుటకు ఆయన మీకు సహాయము చేయును. ఈ దినము ఒక అద్భుతము జరుగును, మిమ్మల్ని ఆనందింపజేయుదురు. విశ్వాసముతో చెప్పండి, ప్రభువా, నేను నిన్ను నమ్మియున్నాను, మీరు నన్ను చేయి విడిచిపెట్టరు అని చెప్పి చూడండి. ఒక సంతోషము వస్తుంది, ధైర్యము కలుగును. అలాగే దేవుడు చేయును. చెబుతారా, ప్రభువా, మీరు నన్ను చేయి విడువరు, మీ ప్రేమ, మీరు నా మీద ఉంచిన ప్రేమ గొప్పది, మీరు నా కొరకు మరణించి తిరిగి లేచినవారు, మీరు ఎప్పుడు నన్ను చేయి విడువరు. యేసయ్యా, నేను విశ్వసించుచున్నాను, మిమ్మల్ని స్తుతించుచున్నాను. యేసు నామములో ఆమేన్, ఆమేన్.